So hello friends, welcome back to my channel Meenachary Creations. ఈ రోజు వీడియో వచ్చేసి మూమెంట్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేశాను. సో దాని కింద వచ్చిన కామెంట్స్ ఏంటంటే మనకి మూమెంట్స్ తెలియనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటివి చేస్తే వెంటనే మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అండ్ మూమెంట్స్ గురించి పర్టికులర్గా ఒక వీడియో చేయండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసం అనేసి ఈరోజు కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో దాని గురించి మనమైతే ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాము. సో మూమెంట్స్ అనేసరికి మనకి ఏ టైంలో ఎప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం లేట్గా తెలుస్తూ ఉంటాయి, కాకపోతే మూమెంట్స్ అనేవి ఇస్తూనే ఉంటుంది బేబీ, కానీ మనకి తెలియడానికి కొంచెం టైం అనేది పడుతూ ఉంటుందన్నమాట. అవి మూమెంట్సా అని అర్థం అవ్వడానికి టైం అనేది పడుతుంది మనకి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి, కాకపోతే వీళ్ళు మూమెంట్స్ ఇవ్వడము 3rd month నుంచి, అంటే మీకు ఎన్టీ స్కాన్ చేసిన దగ్గర నుంచే బేబీ మూమెంట్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే మనకి టిఫా స్కాన్ అయిపోయాక కూడా మూమెంట్స్ అంటే ఏంటి అనేది అర్థం అవ్వదు, కానీ 6 months తర్వాత మాత్రం మీకు మూమెంట్స్ అంటే ఏంటి అనేది ఒక్కసారిగా మీకైతే అనుభవం అయితే వస్తుందన్నమాట. సో ఒక్కసారిగా 6 months దాటాక బేబీ మూమెంట్ ఇవ్వడం కొంచెం లేట్, కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే మూమెంట్ అనేది ఒక్కసారిగా కదిలినట్టుగా అండ్ కొంచెం బిగబట్టినట్టుగా ఇలా అవుతూ ఉంటుంది. సో అవే మూమెంట్స్ అని మీకు 6 months వరకు తెలియవు, కానీ 6 months లోపు ఉన్న వాళ్ళు ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారనమాట, నాకు ఇంకా మూమెంట్స్ తెలియట్లేవు ఎలా అని అడుగుతూ ఉంటారు. కాకపోతే మీకు మూమెంట్స్ అనేవి తెలుస్తూనే ఉంటాయి, కానీ మీకు బయటికి కనిపించవన్నమాట. బయటికి ఎలాంటి సందర్భంలో కనిపించవు అండ్ ఎందుకు కనిపించవు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. బయటికి ఎలాంటి వాళ్ళలో కనిపించవంటే మూమెంట్స్ అనేవి వాళ్ళు కొంచెం లావుగా ఉన్నారనుకోండి, పైన అబ్డోమినల్ మొత్తం అంతా కూడా, పైన పొట్ట భాగం అంతా కూడా మందంగా ఉండి అండ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండి ఉంటే కొంచెం మూమెంట్స్ అనేవి తెలియకుండా ఉంటాయన్నమాట. రీసెంట్గా ఒక కామెంట్ కూడా వచ్చింది, డాక్టర్ చెప్పారంట మీరు లావుగా ఉన్నారు అందుకే మూమెంట్స్ అనేవి తెలియట్లేవు అని చెప్పారంట. సో ఇది రైటే అండి, ఎందుకంటే మనకి లావుగా ఉన్నప్పుడు ఏంటవుతుందంటే పొట్ట అనేది పల్చబడదు, ఇంకా మందంగా అయిపోతూ ఉంటుంది. సో మీకు పొట్ట పల్చబడడానికి కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది. అండ్ ఫ్యాట్ లేని వాళ్ళకంటే బక్కగా ఉన్న వాళ్ళకేమో తొందరగా మూమెంట్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయన్నమాట. కొంచెం మీ పొట్ట అనేది సాఫ్ట్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుందన్నమాట. కాకపోతే లోపల కదలికలు అనేవి తెలుస్తూనే ఉంటాయి, అవి బయటికి కనిపించడానికి వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఒక 1 month గ్యాప్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో మీరు ఒకవేళ లావుగా ఉంటే మాత్రం మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు, మీకు 6 months ఎండింగ్ దాకా కూడా మీరు వెయిట్ చేయొచ్చు. సో ఎలాంటి టెన్షన్ పడకుండా ఉండండి. నేను ఇంకా కొంతమందికి ఎలా అంటే ప్లెజెంటా పొజిషన్ని బట్టి కూడా మనకి మూమెంట్స్ అనేవి అర్థం అవ్వన్నమాట. ప్లెజెంటా వచ్చేసి మనకి యాంటీరియర్ ఉందనుకోండి, బేబీకి ముందు బాగానే ఉంటుందన్నమాట మాయ. ప్లెజెంటా అంటే మాయ అన్నమాట, మాయ అనేది బేబీ ఇలా ఉంటే గర్భాశయానికి పై భాగాన ప్లెజెంటా అనేది ఉంటుందన్నమాట. సో బేబీ ఇక్కడ ఉంటుంది. సో బేబీ ఇక్కడ మూమెంట్స్ ఇస్తూ ఉంటే ఇక్కడ ప్లెజెంటా అనేది అడ్డుపడుతూ ఉంటుంది అండ్ ఇక్కడ పొట్ట ఉంటుంది. పొట్ట పైన తెలియాలంటే కొంచెం టైం అనేది పడుతుందిగా మనకి. సో ప్లెజెంటా పొజిషన్ని కూడా బట్టి మనకి మూమెంట్స్ అనేవి అర్థం అవ్వన్నమాట, కాకపోతే లోపల మూమెంట్స్ అనేవి ఇస్తూనే ఉంటుంది. వీళ్ళకి కొంచెం డెలివరీ దాకా కూడా కష్టమనే చెప్పాలి. మూమెంట్స్ అని మేము చెప్తూ ఉంటాము, వీళ్ళకేమో అర్థం అవుతూ ఉండవు అనమాట. సో ఈ ప్లెజెంట్ ఆ పొజిషన్ యాంటీరియర్ ఉన్న వాళ్ళు కూడా మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు, మూమెంట్స్ తెలియకపోతే మీకు కూడా కొంచెం లేట్గా తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇంకా కొంతమందిలో ఎలాంటి వాళ్ళలో తెలుస్తూ ఉండవంటే ఉమ్మనీరు ఎక్కువగా ఉన్న వాళ్ళలో, ఈ ఉమ్మనీరు ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా కొంచెం టైం అనేది పడుతుందన్నమాట. మూమెంట్స్ ఇస్తూ ఉంటారు కానీ కొంచెం బయటికి తెలియడానికి టైం అనేది పడుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉమ్మనీరు తక్కువగా ఉన్న వాళ్ళకి, ఉమ్మనీరు తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం మూమెంట్స్ అనేవి సరిగా ఇవ్వదన్నమాట. మూమెంట్స్ సరిగా ఎందుకు ఇవ్వదంటే ఉమ్మనీరు ఉంటే ఎంత బాగుంటే అంత బాగా బేబీ మూమెంట్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. ఉమ్మనీరు తక్కువగా ఉంటే మీకు మూమెంట్స్ అనేది బేబీ ఇవ్వడానికి రాక బిగబట్టినట్టుగా అవ్వడము, బేబీ మూమెంట్ చేసేటప్పుడు మీకు నొప్పిగా ఉండడము ఇలాంటివన్నీ కామన్ అన్నమాట. సో ఇలా మనకి మూమెంట్స్ అనేవి ఎలాంటి వాళ్ళలో తెలియవు అనే దాని గురించి అయితే ఇప్పుడు మీకు డౌట్ అనేది క్లియర్ అయింది కదా. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం తొందరగా తెలుస్తుంటాయి మూమెంట్స్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం కొంచెం లేట్ అవుతాయన్నమాట. సో వీళ్ళకి అనుభవం లేదు కాబట్టి, అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అనుభవం ఉంటుంది కదా. సో సెకండ్ ప్రెగ్నెన్సీలో మీకు వెంటనే ఓకే నాకు మూమెంట్స్ 3rd month నుంచే స్టార్ట్ అయ్యాయని తెలుస్తూ ఉంటుందన్నమాట. సెకండ్ ప్రెగ్నెన్సీలో 3rd కి తెలియకపోయినా 5th month కల్లా మాత్రం మీకు ఖచ్చితంగా మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అండ్ మూమెంట్స్ అనేవి ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనకి మూమెంట్స్ అనేవి అస్సలు తెలియని వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బేబీ మూమెంట్స్ ఇస్తుంది అనేది అసలు టాపిక్ అన్నమాట.
సో ఇంకా మనమైతే అసలు టాపిక్లోకి వెళ్దాము. ఏంటంటే బేబీ మూమెంట్ అస్సలు ఇవ్వలేదనుకోండి, మీరు ఏదైనా స్వీట్ ఐటెం తినండి, లేదంటే మీకు ఇష్టమైనది ఏదైనా ఒకటి తీసుకోండి. ఫుడ్ తీసుకుంటే బేబీ మూమెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉంటుందన్నమాట. లేదంటే కాఫీ తాగండి, టీ తాగొచ్చు. ఆ టైంలో బేబీ మూమెంట్ ఇవ్వనే టైంలో ఏదో ఒక ప్రయోగం అయితే మీరు చేయొచ్చు. వేడివేడిగా వాటర్ అయినా తాగండి, లేదంటే ఒక కప్పు మిల్క్ తాగండి, లేదంటే చల్లచల్లగా ట్రై చేయండి, ఒక ఐస్ క్రీమ్ కప్ ఏదైనా తినండి. సో ఇలా ట్రై చేస్తే కూడా బేబీ మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా ఏదైనా వేడివేడిగా లేదా చల్లచల్లగా లేదంటే మీకు ఇష్టమైనవి ఏదో ఒకటి తీసుకొని మీరు పడుకోవాలన్నమాట. సో పడుకోవడం ఎలా, లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవాలి. లెఫ్ట్కి ఇలా తిరిగి పడుకొని పొట్ట మీద చేయి వేసి చూసుకోండి, మీకు మూమెంట్స్ అనేవి 1 అవర్లో ఒక 3 కికింగ్స్ అయినా తెలియాలన్నమాట. సో ఇలా పడుకున్నాక ఒక 1 కికింగ్ అయినా తెలిసేలాగా ఉండాలి. సో ఇలా మీరు 1 అవర్ గ్యాప్ ఇచ్చినాక కూడా మీకు మూమెంట్స్ అనేవి తెలియకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. సో వెళ్ళి ఒకసారి స్కాన్ చేయమని చెప్పండి, లేదంటే హార్ట్ బీట్ అయినా చూయించుకోండి. సో ఇలా మనము చూయించుకుంటే బేబీ హార్ట్ రేట్ అనేది బాగుంటే మాత్రం మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన పని లేదు, అండ్ స్కాన్ కూడా తీయించుకోవాల్సిన అవసరం లేదు. లేదంటే హార్ట్ రేట్లో కూడా మనకి డౌట్ ఏదైనా ఉందనుకోండి, ఇంకా అప్పుడు స్కాన్కి వెళ్ళాలి. సో స్కాన్లో అయితే బేబీ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుందన్నమాట. అండ్ మూమెంట్స్ అనేవి మనకి ఫస్ట్ నుంచి ఇలా ఉంటాయి, అండ్ ఎండింగ్లో మాత్రం మూమెంట్స్ తగ్గడం అది సహజమే అన్నమాట. ఎందుకంటే బేబీ బరువు ఎక్కువగా ఉండి మూమెంట్ ఇవ్వడానికి రాదన్నమాట. సో ఇలా మనకి మూమెంట్స్ అనేవి అస్సలు ఇవ్వనప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అండ్ రోజంతా కూడా మీరు కౌంట్ చేసుకోలేరు కదా, సో రోజంతా కౌంట్ చేసుకోలేనప్పుడు ఇలా చూసుకోండి. ఫుడ్ తీసుకున్నాక ఒక 3 కికింగ్స్ అయితే ఇవ్వాలి. మనకి ఫుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మనకు ఒక 3 కికింగ్స్ ఇస్తే ఇంకా హెల్దీగా ఉన్నట్టు అనమాట బేబీ. అండ్ లంచ్ తర్వాత కూడా 3 ఇస్తే ఇంకా హెల్దీగా ఉన్నట్టు. అండ్ అలా మనము ఫుడ్ ఎప్పుడు తీసుకున్నా కానీ ఒక 3 కికింగ్స్ అయితే బేబీ ఇచ్చిందంటే ఇంకా మీ బేబీ హెల్దీగా ఉందని అర్థం. సో చూసారు కదా ఈరోజు వీడియోలో మనం మూమెంట్స్ అనేవి తెలియనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి, ఎప్పటి నుంచి మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, అండ్ ఎలాంటి వాళ్ళలో మూమెంట్స్ అనేవి అసలు అర్థం అవ్వవు అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.